యావత్ దేశం మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవినీతి రహిత స్వచ్ఛమైన పారదర్శకమైన వేగవంతంగా పరిపాలన సేవలు అందించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ధరణిని ప్రవేశపెట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ధరణి వెబ్సైట్ ఎలా అమలు చేస్తున్నారని శుక్రవారం ఉదయం వర్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. దాదాపు 10 నిమిషాల సేపు వర్గల్ మండలం వేలూరు గ్రామ వెంకట్ గౌడ్, మాసేపేట గ్రామ శంకర్ భూ విక్రయ జరిగి అమ్మిన వారితో కొన్న వారితో చర్చించి ధరణిలో ఇబ్బందులు లేకుండా అమలు జరుగుతుందా లేదా అంటూ ఆరా తీశారు. ఎలా జరిగిందని చూస్తే 10 నిమిషాలలో వెంకట్ గౌడ్ భూమి అమ్మటం, శంకర్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ భూమి ట్రాన్స్ఫర్ మ్యూటేషన్ పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఇవ్వటం జరిగిందని తెలిపారు. భూ క్రయ విక్రయదారులు పనితీరుపై మంత్రితో సంబరాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్ పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ 15 నిమిషాల వ్యవధిలోనే రైతులకు భూమి అమ్మటం, కొనుగోలు మ్యూటేషన్ జరగటం, పట్టాదారు పసు పుస్తకాలు రావటం ఇలా పారదర్శకంగా వేగంగా జరగటం ఇది దేశంలోనే ఒక రికార్డుగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ పద్మాకర్, గజ్వేల్ ఆర్డీఓ శ్రీ విజయేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీమతి వాణి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్గల్ మండలంలో సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది. ఆకస్మికంగా వచ్చి ఎట్లా ధరణి అమలు చేస్తా ఉన్నారు, భూములు అమ్మిన వాళ్లకు కొన్న వాళ్లకు ఇబ్బంది లేకుండా అమలు జరుగుతుందా లేదా చూడడం కోసం ఆకస్మిక తనిఖీలో భాగంగా వర్గల్ తహసీల్దార్ ఆఫీస్కు రావడం జరిగింది. అయితే ఇప్పుడే ఇక్కడ వర్గల్ మండలానికి చెందినటువంటి వేలూరు గ్రామస్తులు వెంకట్ గౌడ్, వేలూరు గ్రామానికి చెందిన వెంకట్ గౌడు భూమి అమ్మితే మాసాయిపేట గ్రామానికి చెందినటువంటి శంకర్ గారు భూమి కొనుక్కోవడం జరిగింది. సో ఆ ప్రక్రియ ఎలా జరిగిందని చూస్తే కరెక్ట్గా 10 నిమిషాల లోపల వెంకట్ గౌడ్ గారు భూమి అమ్మడం, శంకర్ గారి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ భూమి ట్రాన్స్ఫర్ మ్యూటేషన్ కూడా జరిగింది, అదేవిధంగా పాస్బుక్ కూడా ఇచ్చినాం. మరి ఇంత వేగంగా 15 నిమిషాల్లో ఇలా రైతులకు భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్ జరగడం, పాస్బుక్ రావడం ఇది దేశంలోనే ఒక రికార్డ్. వాస్తవంగా చెప్పాలంటే గతంలో నెలల తరబడి తిరిగినా, కాళ్ళ చెప్పులు అరిగినా, అనేక వ్యయ ప్రయాసాలకు లోనైనా భూమి మార్పిడి జరగడంలో కానీ పాస్బుక్ రావడానికి రైతులు చాలా కష్టాలు పడేవారు. అందుకే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కొత్త విధానాన్ని ధరణి పద్ధతుల్లో ఇవాళ ప్రజల ముందుకు తెచ్చారు. దీని ఉద్దేశం అలా కూడా రైతులు ఆఫీసుల చుట్టూ తిరగద్దు, రైతుల డబ్బులు ఖర్చు కావద్దు, రైతులకు సులభంగా ఒకేసారి పని జరగాలి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు గజ్వేల్కి పోవాల్సి వచ్చేది, ఎంఆర్ఓ ఆఫీస్కు వర్గల్కు రావాల్సి వచ్చేది, పాస్బుక్ కోసం ఆర్డీఓ ఆఫీస్కు పోవాల్సి వచ్చేది. అంటే 3 ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిని నీ సొంత మండలంలోనే 15 నిమిషాల్లో 3 పనులు ఒకేసారి చేయించడం జరుగుతూ ఉంది. అంటే వివిధ ప్రాంతాలకు పోవాలంటే మరి ఆటో ఖర్చు, బస్ కిరాయే, ఆడ టిఫిన్ ఖర్చు, మళ్ళీ ఇవాళ కాదు రేపు రమ్మనుడు, రేపు వస్తే ఎల్లుండి రమ్మనడం, ఈ రకరకాలుగా అనేక రోజులు పని కూడా కోల్పోయేవాళ్ళు. పని పోయేది, లంచాలు ఉండేది, సమయం వృధా అయ్యేది, పని కూడా తొందరగా అయ్యేది కాదు. వీటన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఆన్లైన్ పద్ధతుల్లో అత్యంత పారదర్శకంగా చేసినారు. దీంట్లో డిస్క్రిషన్ పవర్ కూడా లేదు, తహసీల్దార్కు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు. ఎక్కడైతే పెన్నుకు అధికారం ఉంటుందో, ఎక్కడైతే డిస్క్రిషన్ ఉంటుందో అక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. సో ఆ అవకాశమే లేకుండా అంతా కూడా పారదర్శకంగా మరి ఒక పద్ధతిలో జరిగేటువంటి ఒక మంచి పద్ధతిని తీసుకొచ్చారు. సో ఇప్పుడే శంకర్ గౌడ్ని అడిగాం, ఈ భూమి నీకు ఎప్పుడు వచ్చిందంటే 2012 సంవత్సరంలో ఈ భూమి నాకు వచ్చింది మా తండ్రి గారి నుంచి. 2012 సంవత్సరంలో ఆ భూమి నా తండ్రి గారి నుంచి నాకు రావడానికి నేను అప్పటి గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ దాదాపు 3 నెలలు తిరిగిన, మరి పటవారీ ఖర్చు ఇంకా రకరకాల ఖర్చులు అన్ని కలిపి తక్కువ 20,000 రూపాయలు ఖర్చు అయింది నాకు అప్పుడు. మా తండ్రి భూమి నా పేరు మీద రావడానికి 20,000 ఖర్చు, 3 నెలలు తిరిగిన ఆఫీసుల చుట్టూ. కానీ ఇప్పుడు 3 నిమిషాల్లో 3 పనులు అయిపోయినాయి, ఎంత మంచి పద్ధతి ఉంది అని చెప్పి మరి శంకర్ గౌడ్ ఇప్పుడే మనకు వారి అనుభవాన్ని కూడా వారు వివరించడం జరిగింది.